హాయ్ అండి, నమస్తే అండి. మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఎలక్షన్ సీజన్ కదండి, అందరూ బిజీగా ఉంటుంటారు. ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓటేయాలని. రేపే ఎలక్షన్స్ అనుకుంటా. ఓకే, మన టాపిక్ అయితే మనం చెప్పాల్సిందే కదండి ఈరోజు అండి. చాలామంది ఎదుర్కొనే సమస్యనండి ఇది. ఇది మాత్రం ఎందుకంటే రూమర్స్ వల్ల మనం ఏ విధంగా నష్టపోతాం లేదా ఎవరికైనా మనం నష్టం చేస్తామా? రూమర్స్ అనేవి ఎవరో ఒకరు జలసీతోనో, ఓర్వలేనితనం అంటారు దాన్ని, జలసీని కోపంతోనో కక్షతోనో కొందరు కావాలని ప్రచారం చేస్తూ ఉంటారండి. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటారు ఒకప్పుడు, కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతూ ఉంటుంది జలసి. రకరకాలైన జలసి అండి, డబ్బు ఎక్కువగా ఉందనో, తనకంటే ఆధిక్యతతో జీవిస్తున్నాడనో, బాగా చదువుకుంటున్నారనో, ఏదో ఒక కారణంతో జలసి అనేది జనాలకు వస్తుంటుందండి. ఈ ఈర్ష లేదా జలసి అనేది కొన్నిసార్లు నష్టానికి కూడా దారితీస్తుందండి. ఎందుకంటే అనుకోకుండా ఎవరైనా వచ్చి ఏదైనా అన్నారనుకోండి, అది అవునో కాదో ఇతనికి తెలియదు, అది అబద్ధమని తెలుసు. కానీ వాళ్ళకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మనుషులండి పైకి ఒక రకంగా ఉంటారండి, లోపల ఒక రకంగా ఉంటారండి. కొందరు నేను అనట్లేదండి, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం చాలా మంచి వారిలా నటిస్తూ ఉంటారండి కొందరు. ఇటువంటి వాళ్ళను మనం దొరకబట్టడం చాలా కష్టమండి, అంటే కనిపెట్టడం చాలా కష్టం. మనతో బాగానే ఉంటారండి, మన మీదనే వాళ్ళు అవతల వాళ్ళకి లేనిపోనివి చెప్తూ ఉంటారండి. పితూరీలు అంటారు వీటిని, చాడీలు అన్నమాట. అంటే మనం ఎదుగుతూ ఉంటే ఓర్వలేనితనంతో తప్పుడు విషయాలను కూడా రూమర్స్, పుకార్ల రూపంలో వీళ్ళు ప్రచారం చేయడంలో సహకరిస్తూ ఉంటారు. వీళ్ళైతే వీరు కూడా తమ వంతు సహాయం రూమర్స్ పెంచడానికి చేస్తూ ఉంటారు. కనపడ్డ వాళ్ళకి కనపడ్డట్టల్లా మనకు ఇష్టం లేని వాళ్ళ గురించి ఏ కారణంతోనైనా వారితో శత్రుత్వం మనకు ఉన్నట్టయితే వారిని ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అది నిజమా కాదనే తెలియదు. చివరికి ఆ వార్త ఆ వ్యక్తి పోయిన తర్వాత ఎవరు చెప్పారు చెప్పవా, ఎవరు చెప్పారు చెప్పవా అని మనం అడుగుతూ ఉంటే, బాధతో అడుగుతూ ఉంటే వాళ్ళు మీ ఫ్రెండేనండి నాకు ఇలా చెప్పారు అని చెప్తారు. చెప్పలేక చెప్తారు. అప్పుడు ఆ ఫ్రెండును నమ్మాలా, ఈతను నమ్మాలా? ఇంత మంచిగా నాతో నటిస్తున్నాడే, నాతో మంచి ఫ్రెండ్ కదా, ఇతను చెప్తున్నాడా, ఇతను ఇలాగ ప్రచారం చేస్తున్నాడా అని ఆ వ్యక్తి మీద ఇతనికి అసలు ఇంకా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. కొన్నిసార్లు బాగా నమ్మకం ఉందనుకోండి నమ్మలేరు. అటువంటప్పుడు సాక్ష్యానికి రావాల్సి వస్తుంది వాళ్ళు. అది కొంత ఇబ్బందే, వాళ్ళకు ఇబ్బందే, వీళ్ళకు ఇబ్బందే, వీళ్ళు దబాయించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం రూమర్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి లేదా మనం రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉండాలి? ఏదో ఒకరోజు మనకు కూడా ఇదే పరిస్థితి వస్తే, మన కుటుంబ సభ్యులకు కూడా ఇదే పరిస్థితి వస్తే మనం ఎలా చేయాలి, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఎవరైనా మాటలలో మాట వచ్చి రే చూసావా, పలానా వాళ్ళు చూసావా, అప్పులు చేసి మరియో పెద్ద హోజులు కొడుతుంటారండి అని అంటే పోరీలే వాళ్ళ గురించి మనకెందుకు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు కదా అని మనం ఆ సంభాషణను అక్కడికి కట్ చేసేయాలి. అవతల వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉండదు, ఇక వాళ్ళు మళ్ళీ ఆ టాపిక్ను తీయడానికి జంకుతారు. అదేవిధంగా ఎవరి మీదనైనా, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కలిపి తిరగడము ఇలాంటివన్నీ కొన్నిసార్లు వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద, ఎక్కువ సోషల్గా మూవ్ అయ్యే వాళ్ళ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద వీళ్ళు చూడరు పెట్టారండి. వీళ్ళు చూడరు, మామూలు ఫ్రెండ్షిప్నే వాళ్ళు అపార్థం చేసుకొని రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉందండి. కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా పాపం వీళ్ళ బారిన పడి నష్టపోతూ ఉంటారు. రూమర్స్ చెప్పకుండా జరిగే చేప కింద నీరులాగా వారి జీవితాన్ని నాశనం చేస్తాయండి. ఈ వీళ్ళు ఏం చేయాలి? రూమర్స్ ప్రసారం చేసేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే రేపు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఇదే విధంగా సమస్య ఎదురొస్తే ఎలా ఉంటుంది, నాకే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే వీరు రూమర్స్ను ప్రచారం చేయరండి. అంత మనసుతో ఆలోచించాలి, కళ్ళతోని కాదు. మనకు తెలిసినా కూడా కొన్ని
చెడ్డ విషయాలు బ్యాడ్ విషయాలు కన్ఫర్మేషన్ లేకుండా మనం ప్రచారం చేయొద్దండి. ఎందుకు అంటే మనం ఎదుటి వారికి కీడు చేస్తే మరో దగ్గర మనకు కూడా అటువంటి నష్టమే జరిగే అవకాశం ఉంటుందండి. ఇవి చేతగాని వాళ్ళు అనే మాటలు అనుకుంటే తప్పండి. తప్పకుండా మనం ఏం చేస్తామో తప్పులు అవి మనకి ఏదో ఒకరోజు తప్పకుండా మన పట్లనే జరుగుతాయి, అది ఖచ్చితంగా ఖచ్చితమండి. నమ్మినా నమ్మకున్నా మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ పెట్టి చూడండి. మనం ఎవరికైనా నష్టం చేస్తే అంతకంటే పెద్ద నష్టమో అంతే స్థాయి నష్టమో మనకు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనకు గుర్తొస్తుంది ఆ రోజు ఫలానా వాళ్ళ మీద మనం చాడీలు చెప్పాం కదా, అయ్యో ఇప్పుడు ఇలా జరిగింది ఏంటి అని మనం పశ్చాత్తాపడవలసి వస్తుంది. కనుక మనం తెలుసో తెలియకో, తెలియకున్నా తెలిసినా ఎవరైనా మనకు ఎవరి మీదనైనా చాడీలు చెప్పినప్పుడు వాళ్ళ గురించి మనకు ఎందుకులే, మన బతికేదో మనం బతుకుదాం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళు ఎలా బతు మనకేంది అని ఆ చెప్పే వాళ్ళను మీరు కంట్రోల్ పెట్టవచ్చు. మీ వైపు నుండి అటువంటి ప్రయత్నము మీ ఫ్రెండ్స్కు చెప్పకుండా ఉండండి, ఇది చాలు. స్ప్రెడ్ కావు ఇంకప్పుడు, రూమర్సే చాలా చక్కగా చక్కలు కొడుతూ ఉంటాయి. ఎందుకంటే డబ్బులు పెట్టిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు ఆనందాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సాడిజం అంటారు దీన్నే, సాడిజం అంటారు. ఎదుటి వాళ్ళను ప్రచారం చేసి వాళ్ళ గురించి బ్యాడ్గా ప్రచారం చేసి మంచిగా ప్రచారం చేయరండి. చెడే చాలా తొందరగా అది నిజమా కాదా అని ఎవరు కూడా నమ్మరు, నిజమనే నమ్ముతారు. నమ్మే అవకాశం ఉంది, నమ్మకుండా ప్రచారం చేస్తారండి వీళ్ళు. ఇదే విధంగా ప్రచారం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది ఆనందం, సాడిస్టిక్ ఆనందం. ఇటువంటి వాటిల్లో మనం ఇరుక్కపోతే తర్వాత మనం భవిష్యత్తులో మనం బాధపడవలసి ఉంటుంది. ఎందుకు అంటే అదేదో మళ్ళీ మనకు ఎదురొచ్చినప్పుడు, మనకు ఆ పరిస్థితి ఎదురొచ్చినప్పుడు మనం తప్పకుండా బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు యంగ్గా ఉండొచ్చు, ప్రచారాలు చేయొచ్చు, ఒకనాటికి మనం పెద్దవాళ్ళం అయిపోతాం కదా, అప్పటికైనా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మంచి ప్రచారం చేయండి, వీలైతే మంచిని ప్రచారం చేయండి. చెడును మాత్రం రూమర్స్ రూపంలో, అపోహల రూపంలో ప్రచారం, పుకార్ల రూపంలో తెలిసి తెలిసినా కూడా మీరు రూమర్స్ మాత్రం ప్రచారం చేయకండి. ఒకరి జీవితాలను నష్టం చేసే అధికారం హక్కు మీకు అర్హత కూడా లేదండి. ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు వింటారని అటు ఇటు పోయి అసలు వాళ్ళకి తెలిసిందనుకోండి, అప్పుడు మన విలువ ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళు మనల్ని అసహించుకుంటారు, అరే వీడి ఇటువంటి వాడా, వీడి నేచర్ ఇంత, ఈవిడ నేచర్ ఇదా, ఇట్లా రూమర్స్ ప్రచారం చేస్తుందా, ముఖ్యంగా ఆడవాళ్ళే ప్రచారం చేస్తారని అంటారండి. ఈ పుకార్ల ప్రచారం విషయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం తేడా ఉండదండి, అందరూ సమానంగానే అటు ఇటుగానే ప్రచారం, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు. అవతల వాళ్ళే కదా అనుభవించేది, మనం కాదు కదా, నష్టపోయేది మనం కాదు కదా అనే ఆలోచనతోని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ అది ఏనాటికైనా మనకే ఎదురొస్తుంది. ఎవరైనా సాక్ష్యానికి నిలబడితే మన పరువే పోతుంది. మనం ఎవరితోనైతే అన్నామో వాళ్ళు, మనం ఎవరినైతే అన్నామో, ఎవరితోని ఎవరినైతే అన్నామో వాళ్ళు నమ్మకుండా సాక్ష్యం చెప్తురా అని పిలుస్తారు వాళ్ళు మధ్యవర్తుల్ని. అప్పుడు అతను చవును ఆ రోజు ఇట్లా అన్నావు కదా, ఈరోజు అది అన్నావు కదా అని సాక్ష్యాన్ని చెప్పారు అనుకోండి, అప్పుడు మన వాల్యూ జీరో. మనం బతికేదే విలువల కోసం బతుకుతున్నాం. మన మాట అందరూ వింటారని వినాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఇట్లా మనం పుకార్లను ప్రచారం చేసినట్టయితే, రూమర్స్ని ప్రచారం చేసినట్టయితే మన విలువ ఏమాత్రం ఎదుటి వారిలో ఉండదు, తగ్గిపోతుంది. మనల్ని ఎవరూ గౌరవించని స్థితికి మనం దిగజారవద్దు. అప్పుడు ఎవరు కూడా మనల్ని లెక్క పెట్టరు, ఆ వాడని తెలియ వాడతాం చెప్పొద్దు. ఒకసారి దొరికాడనుకోండి రూమర్స్ ప్రచారం చేస్తూ, ఇంకోసారి ఎవరు అతనికి సీక్రెట్ విషయాలు ఏవి చెప్పరు, అది చాలా అతని పనిష్మెంట్. థ్యాంక్ యూ.